రాజు వేడల రవి తేజములలరగాని ఒక పద్యం ఉండేది గత రాజుగారి వెనకాల డాబుసర్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది. దాని గురించి పొగడతలు పొగిడేవాళ్ళు, పెద్ద ఎత్తున ఇది ఆర్భాటపు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ నడుస్తుంది. అది రాజు దిగిపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి సమస్య. ఇప్పుడు గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు సాక్షిని వెంటాడారు, సాక్షి ప్రసారాలు ఆపే ప్రయత్నం చేయడం, కొన్ని చోట్ల వైసీపీ అభిమానులైనటువంటి ఎంఎస్ఓలో ఉన్నటువంటి చోట్ల పెడితే వాళ్ళని వేధించడం, అక్కడ ప్రత్యేకించి ఆల్టర్నేటివ్ కేబుల్స్ను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయడం, ఆ రోజున అట్టించి నరుక్కొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏబిఎన్ని వెంటాడుతున్నారు, ఏబిఎన్ టీవీ ఫైవ్ని ఆంధ్రప్రదేశ్లో ప్రసారాలు రానియకుండా చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు, ఇప్పుడు ఈ ఏ ఛానల్ కావాలో మనమే చూస్ చేసుకోవాలి రూల్ ప్రకారం, మనకి ఇచ్చేటువంటి ఆ ఫార్మేట్లో దాంట్లో 20% మంది పైబడి అడిగితే ఇచ్చి తీరాలి, అలా అడగట్లేదు కాబట్టి మేము ఇవ్వట్లేదు అంటారు కేబుల్ ఆపరేటర్. వాస్తవంగా అయితే వెనకాల ఉండేటువంటిది ప్రభుత్వం వద్దంది కాబట్టి ఆపడం, అప్పుడైనా ఇప్పుడైనా సరే. అయితే ఇక్కడ ప్రజలనే పోరాటంలోకి రమ్మని పిలుపునిస్తోంది ఏబిఎన్ను. ఇందులో ఏబిఎన్ ఛానల్ ప్రసారం రావట్లేదా, ఇట్లా చేయండి, ఆడ పేపర్ కాబట్టి చక్కగా డీటెయిల్డ్గా మీ ఎంఎస్ఓ మెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ తెలుసుకోండి, స్పందించితే కనుక కాల్ రికార్డింగ్ ఆన్ చేసి మాట్లాడండి, ఆ తర్వాత ఏబిఎన్ ఎందుకు రావట్లేదు అడగండి, సిగ్నల్ అందట్లేదు అనే సమాధానం వస్తే మరి మిగిలిన ఛానల్స్ ఎలా వస్తున్నాయని ప్రశ్నించండి, నెట్వర్క్ ప్రాబ్లం అని అంటే అది కూడా మరి మిగిలిన ఛానల్స్ ఎలా వస్తున్నాయని ప్రశ్నించండి, మాకు తెలియదు అనే సమాధానం వస్తే ఏబిఎన్ ఆపమని ఎవరైనా లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారా అని ఆరా తీయండి, ఎవరైనా అలా లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చి ఉంటే అది చట్టవిరుద్ధం, లేదు అనే సమాధానం వస్తే అదే సమాధానాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పండి, ఏబిఎన్ ఛానల్ ప్రసారాలు ఇవ్వనందువల్ల తదుపరి నెల బిల్లు కట్టలేమని స్పష్టంగా చెప్పండి, అవును అనే సమాధానం వస్తే అదే విషయాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేయాలని కోరండి, ఆ సమాచారాన్ని మాకు అందించండి అంటూ వాళ్ళు ఒక ఇది ఇచ్చుకొచ్చారు. అదే సందర్భంలో స్పందించకపోతే వెంటనే కేబుల్ బిల్లు చెల్లించడం ఆపేయండి, మీ కనెక్షన్ కట్ చేసినట్టే తక్షణం ట్రాయ్కి తెలియజేయండి అంటూ ట్రాయ్ నెంబర్లు ఇవి పెట్టుకొచ్చారు. ఇప్పుడు ఏబిఎన్ అనే ఛానల్ కోసం ప్రజలందరూ కేబుల్ ఎంఎస్ఓలతో ఆపరేటర్లతో గొడవ పెట్టుకుని ఛానల్ ప్రసారాలు ఆపిచ్చేసుకుని, అంటే ఛానల్ ఏబిఎన్ కోసం కాదు టోటల్ కేబుల్ కట్ చేసేస్తే ఆపేసుకుని ఇళ్లలో కూర్చుని ఏబిఎన్ వచ్చిన రోజునే మనం ఛానల్ తీసుకుందామని ఎవరైనా అనుకుంటారా? వీరాభిమానులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ డిష్లు తీసుకున్నారు, ఆ డిష్యుల్లో ఛానల్ వస్తుంది, డిష్యుల్లో అయితే ఆపడం గవర్నమెంట్ చేతుల్లో లేదు, కేబుల్లోనే ఈ కోణంలో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏబిఎన్ మీద ప్రేమతో ఏబిఎన్ ప్రసారాలు రావట్లేదన్నటువంటి కోణంలో యుద్ధం ప్రకటించండి, మీ మీ చోట్ల అవసరమైతే బిల్లులు కట్టడం ఆపేయండి అనే పిలుపు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక స్వతంత్ర సమర పోరాటం టైపులో, సహాయ నిరాకరణ ఉద్యమం టైపులో చేయమని పిలుపునిస్తున్నారు. నిజంగా రాష్ట్రంలో ఎంతమంది ఏబిఎన్ ప్రసారాల కోసం తమ కేబుల్ ప్రసారాలు ఆపించేసుకుని అక్కడ ఈ విధమైనటువంటి పోరాటానికి, ఇంక్లూడింగ్ ఆ ఛానల్ మాతృక సంస్థ అయిన తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎంతమంది మానేస్తారు, ఎంతమంది కేబుల్ ప్రసారాలన్నీ ఆపిచ్చేసుకుని పోరాటంలో పాలు పంచుకుంటారనేది చూద్దాం.